ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఐశ్వర్యమునకు తాళపు చెవి అనే ధ్యానాన్ని మనం చూద్దాం. యెషయా 33:6లో యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని ఉంది. అలాగే కీర్తన 128 చూస్తే యెహోవా యందు భయము కలిగి జీవించిన వారు ధన్యులు, వారు ఆశీర్వదించబడుదురు అని మనం చూస్తాం. ఎట్టి ధన్యత, ఎట్టి ఆశీర్వాదం వారు అనుభవిస్తారు అంటే వారికి మేలు కలుగుతుంది. నిత్యముగా వారికి వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు. తన లోగిట భార్య ఫలించి ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. భోజన బల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. జీవితకాలం అంతా క్షేమం కలుగుతుంది. వారు పిల్ల పిల్లలను చూస్తారు. సమాధానం ఆశీర్వాదం పొందుకుంటారు. హల్లెలూయా. అలాగే 2 దినవృత్తాంతం 19:7 ప్రకారం యెహోవా భయం మన అందరి మీద ఉండునుగాక. సామెతలు 22:4లో చూస్తే ఐశ్వర్యమును ఘనతను ఘనతయు జీవమును దాని వలన కలుగుతుంది. యెహోవా భయభక్తులు కలిగితే కలుగుతుంది. ద్వితీయ దశకాండంలో చాలా విషయాలు దేవుని యొక్క భయాన్ని గురించి ఉన్నాయి. అందులో 31:12లో చూస్తే యెహోవాకు భయపడితే ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకోవడం నేర్చుకుంటారు. అలా నేర్చుకుంటే 13వ వచనం చూస్తే అలా నేర్చుకున్నట్లయితే వారి సంతతి వారు దాన్ని విని వారు యెహోవాకు భయపడటం నేర్చుకుంటారు. అలాగే 4:10లో చూస్తే వారు దేవునికి భయపడటం నేర్చుకుని తమ పిల్లలకు నేర్పుతారంట. అలాగే 6:12, 6:1-2 వచనాలు చూస్తే నీవును నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడును నీ దేవుని వల్ల నీ దేవుడైన యెహోవా భయపడి దేవుకు భయపడి అని ఉంది. అలాగే 14:20 వచనంలో నీ దినములన్నిట నీ దేవుడైన యెహోవాకు భయపడటం నేర్చుకోవాలంట. 17:22లో చూస్తే తానును తన కుమారులను దీర్ఘాయుష్మంతులు అగుటకై కుడికి గాని ఎడవగాని తొలగకుండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్లు అంటూ అనేక మార్లు దేవుడు మరి పదే పదే చెబుతూ వచ్చాడు దేవుని యొక్క భయం కలిగి ఉండాలని. కారణం ఏంటంటే ద్వితీయ దేశకాండం 28:58-60 వచనాలు చూస్తే నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామము నాకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళను కలుగు చేయును. అవి దీర్ఘకాలం ఉండడు గొప్ప తెగుళ్ళంట. చెడ్డ రోగములై ఉండును. నీవు భయపడి ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును. అవి నిన్ను వెంటాడును అంటున్నాడు. ఇవి దేవుని మాటగా ప్రవక్త సెలవిస్తా ఉన్నాడు. మరి ప్రసంగ గ్రంథం 8:12 వచనం చూస్తే దేవుని సన్నిధికి భయపడు వారు క్షేమంగా ఉంటారట. కీర్తన 111:10లో యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలం. అందుకే దేవునికి భయపడాలి, భయపడుడి అని మొదటి పేతురు పత్రిక 2:17లో చూస్తాం. యెహోవాయందు భయము కలిగి ఉంటే ఐశ్వర్యానికి తాళపు చెవి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన 14:17లో చూస్తే మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి ఆయన తీర్పు తీర్చు గడి వచ్చాను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలో కలుగు చేసిన వానికే నమస్కారం చేయడి. ప్రైస్లాడ్. ప్రార్థన చేసుకుందాం. మరి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, నీ ఎడల భయభక్తులు కలిగి జీవించడం ద్వారా గొప్ప ధన్యతను పొందుకుంటున్నామని, అంతేకాదు అదే మాకు ఆశీర్వాదమని, ఐశ్వర్యానికి తాళపు చెవి కూడా నీళ్ళ భయభక్తులు కలిగి ఉండిటి అని మేము గుర్తించిన వారమై నీళ్ళ భయభక్తులు కలిగి ఉండే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
రేపు మరొక ధ్యానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.